నిధులతో రాజాలు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఓఎన్జీడి కమిటీ సభ్యులు యనమల వెంకటపతి రాజు తెలిపారు. కోనసీమ జిల్లా రాజోలులో ఓఎన్జీడి సభ్యులు సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్జీడి ద్వారా రాజోలు కేంద్రంలో రాజోలు పరిసర ప్రాంతాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వెంకటపతి రాజా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీడి సభ్యులు పీకే రావు, ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు. జిటి 22,76,00,000 ఫైన్ వేసిన తర్వాత కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఆ కమిటీలో వచ్చిన డబ్బుకి మీకు ఒక 65,00,000 మీకు హాస్పిటల్ డయాలసిస్ సెంటర్కి ఇవ్వడం జరిగింది. దాని పురోగతిని కనుక్కోవడం కోసం ఈరోజు కమిటీ మెంబర్లైన ఓఎన్జీసీ నుంచి వైన్రావు గారు, నేను, లోకల్ ఎంపీటీసీ గారు మేమంతా వచ్చి చూడడం జరిగింది. బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయిపోయింది. త్వరలో ఎక్విప్మెంట్ అది పెట్టి వాళ్ళు ఒక 1 or 2 months స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇంకా వేరే రిక్వైర్మెంట్స్ ఏమైనా కావాలని కూడా మేము చూసాము. కొంత రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పాము ఈ రాజులు ప్రజల అభివృద్ధి కోసం. ఇంకా వేరే ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అన్నీ మేము పరిగణలోకి తీసుకుంటాం. గుడిమూలకి ఒక 38,00,000 ఒకటి ఇవ్వడం జరిగింది వాటర్ ట్యాంక్. రంగరాజు కోడేరు 76,00,000 ఒకటి ఇవ్వడం జరిగింది. కేసినపల్లికి 63,00,000 ఇవ్వడం జరిగింది. ఇక డయాలసిస్ సెంటర్కి 65,00,000 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓఎన్జీసీ వాళ్ళు కూడా చాలా, అంటే వారి తరపు నుంచి కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ప్రజలకి తెలియనట్టుంది. అంటే రాజస్థాన్లోని కోటాలో షాకింగ్ ఘటన జరిగింది.